మీకు జర్నీ సాగిందా అండి బాగానే అంటే ఎక్కువ ఇంట్రాక్షన్ లేదండి కానీ పాపం తను నాతో మాట్లాడేది అండ్ నేను కూడా తనతో బాగా మాట్లాడేదాన్ని ఓకే షీజ్ ఇన్ ద గేమ్ తనకి ఎక్కువ స్క్రీన్ కావాలి అని తను ఎక్కువగా మాట్లాడుతుంది తన ఎక్కువగా ఎగురుతుంది అంటే మేము కూడా ఎగురుతాం కానీ నాట్ ఆల్వేస్ యునో ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఎగరే కాదు ఎక్కడ ఎగరాలి అక్కడ ఎగుతాం ఎక్కడ ఏడవాళ్ళు అక్కడ ఏడుస్తాం ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడతాం సో వీ వీ యు యూ నో విఆర్ లైక్ దాట్ బట్ షీఈ్ లైక్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివ్ అది కూడా తప్పేం కాదు అది తన స్ట్రాటజీ సో హౌ కెన్ యూస్ సే అది తప్పు తన స్టైల్ ఏమో తన పర్సనల్ లైఫ్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే ఉంటదేమో ఐ హావ్ నో ప్రాబ్లం విత్ ఇట్ తను బయటికి వచ్చాక తన వీడియో చూసిన తర్వాత నుంచి నాకు ఒపీనియన్ కొంచెం మారింది అమ్మాయి మీద నాకు అమ్మాయి చరిత్ర ఉందని ప్రాబ్లెమ్ ఉందని నేను నేను ఆమెను ఇష్టపడనని ఈ స్టేట్మెంట్స్ అది కూడా గేమ్ లో భాగంగా తను ఆడే స్ట్రాటజీ అని అనుకుంటున్నాను నేను బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు అది నచ్చలేదు అంటే ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అదొక ఫాల్స్ స్టేట్మెంట్ అని అంటే శ్రీముఖి చెప్పింది తనకి నేనంటే ఇష్టం లేదు తనకి నాకు అబ్బో పెద్ద చరిత్ర ఉంది ఈ స్టేట్మెంట్స్ ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ అసలు నేను పెద్దగా కలవలేదు అని చెప్తున్నారు అంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అవసరం ఏమొచ్చింది తను నన్ను అలా డిమీన్ చేసి తనకేమైనా వస్తుందా ముందు నేను తనిష్ తో మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చా అంటే బయటికి వచ్చా బట్ నా ఎపిసోడ్స్ చూశాక ప్లస్ నా మెసెంజర్లో నా ఫేస్బుక్లో నా ఇన్స్టాలో తన ఫ్యాన్స్ అందరూ నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే ఇంటరాక్షన్లో ఏమంటున్నారంటే చాలా మంది ఇంటరాక్ట్ అయ్యి మీ మీరు మా శ్రీముఖి మేడం మీద ఏంటి కక్ష పెంచుకున్నారు మీకు ఆమెకి ఏదో అయ్యే ఉంటుంది అని చెప్పింది ఆమె అంటే మీరు సీనియర్స్ కదా ఎంతైనా జూనియర్స్ ని తొక్కేశారా లేకపోతే మీరు ఏమన్నారని ఆ అమ్మాయి అంత బాధపడుతోంది మేము శ్రీముఖి ఫ్యాన్స్ కాబట్టి శ్రీముఖి మాట విని మేము మీకు ఎవ్వరూ ఓట్ అయ్యలేదు మేము మీరు ఓడిపోవాలని వేరే వాళ్ళకి ఓట్ వేసాము అని స్పష్టంగా ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెసేజెస్ ఉన్నాయి నా దగ్గర అప్పుడు నాకు అనిపించింది సో దిస్ ఈజ్ వాట్ షీ వాంటెడ్ ప్రాపర్లీ నాకు ఆ అమ్మాయికి ఏమీ లేదు రెండు సార్లు హాయ్ హలో అన్నంత మాత్రం నా చరిత్ర కాదు అండ్ నేను ఎవరి గురించి పెద్దగా గాసిప్ చేయను ఏమైనా ఉంటే ఇలాగే నేను ఫిఫ్టీన్ డేస్లో ఏం చేశానో ప్రతి డీటెయిల్ మీతో మాట్లాడాను నేను ఎవ్వరికి పాజిటివ్గా నెగిటివ్గా కాదు నాకు అనిపించిందే మాట్లాడుతున్నాను అలాంటిది తెలియని ఒక అమ్మాయి గురించి నేను ఎందుకు మాట్లాడతాను అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ షీ బీయింగ్ అ ఉమెన్ షీఈ్ మేడ్ హర్ స్టాండ్ ఒక యాంకర్గా తన పరిచయం ఒకటి క్రియేట్ చేసుకుంది ఒక ఐడెంటిటీ ఉంది ఒక అమ్మాయికి అలాంటి ఒక సక్సెస్ఫుల్ అమ్మాయితో నాకు ఏముంటుంది వై షుడ్ ఐ హ్యావ్ ఎనీథింగ్ కానీ తర్వాత వీళ్ళందరూ ఇలా రాస్తూ ఉంటే అప్పుడు తెలిసింది నన్ను బ్యాట్ చేయడానికి కూడా మాట్లాడి ఉంటుంది అని సో గేమ్ కోసం ఇంత కూడా ఆలోచిస్తారా మనుషులు ఇంత కూడా ఆడాలా అంటే దట్ ఈస్ గేమ్ ఏమో అంటే తను గేమ్లో అంత డీప్కి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను ఐ డోంట్ నో తను బయటకు వచ్చాక నేను డెఫినెట్ గా ఈ క్వశ్చన్ మాత్రం అడుగుతాను దట్ వాట్ ఈ బిట్వీన్ హర్ అండ్ మీ అని అండ్ నిన్నటి ఎపిసోడ్ లో కూడా చూస్తే బాబా మాస్టర్ అన్నారు శ్రీముఖి తోటి మీ ఇంట్లో అందరికీ ఒక కోపం ఉంది ఒక నెగిటివ్ ఇది ఉంది అని సడన్ గా ఎందుకు నేనేం చేశాను ఏంటి అంటే ఆయన దాన్ని అసలు చెప్పలేకపోతున్నారు నేను అనుకుంటున్నాను అది నేను గెస్ట్ చేస్తున్నాను అంటే మీరెలా గెస్ట్ చేస్తారు అంటే నాకు అనిపిస్తోంది ఆ ఎన్విరాన్మెంట్ అది అని అంటే మేబీ మీరున్నప్పుడు కూడా అంటే అలా ఏమన్నా లోపల తన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అను లేకపోతే తన మీద ఏమన్నా ఉన్నా మేబీ కావాలని చేసుకొని పాజిటివ్ పాజిటివ్గా బిహేవ్ చేస్తున్నారు అని అంటారు బాబా మాస్టరా బాబా మాస్టరే కాదు మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా శ్రీముఖి విషయంలో అంటే ఇప్పుడు బాబా మాస్టర్ దాన్ని బట్టి చూస్తే ఏందో అందరికి ఒక కోపం ఉన్నట్టు కనిపిస్తోంది నాకు ఎపిసోడ్ లో చెప్పారు అది మీరు నేను అదే ఆలోచిస్తున్నాను ఏంటి ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఏంటో దేర్ ఇస్ డెఫినెట్లీ ఇప్పుడు ఒక ఒకగాని ఒక స్టేజ్ లో ఎవరైనా ఒకడెప్పుడు దొరుకుతారా వాళ్ళని వాళ్ళని నామినేట్ చేద్దామా అని వెయిటింగ్ లో ఉన్నారు అందరు సో ఛాన్స్ దొరికితే నెక్స్ట్ శ్రీముఖి నేమ్ కూడా వచ్చేస్తుంది సో మేబీ తను ఒకవేళ అలా ఫీల్ అయి ఉంటే భాస్కర్ మాస్టర్ దట్ అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయికి ముందుగానే చెప్తే కొంచెం మార్చుకుంటది కదా తనని తాను మార్చుకుంటుంది కదా మేబీ అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదా అని అనుకుని ఉంటారేమో తన్ని తన ఫేవర్ కోసమే అలా మాట్లాడారేమో వీ నో కదా వాళ్ళకి చాలా బాగా ర్యాపో ఉంది చాలా బాగా మాట్లాడుకుంటారు అన్ని షేర్ చేసుకుంటారు తిను ఏం చెప్తే మాస్టర్ అదే అర్థం చేసుకుంటారు మాస్టర్ సగం అర్థం కాదు నేను అలీ గురించి చెప్పినప్పుడు అయితే ఏమీ అర్థం కాలేదు ఆయనకి సో అక్కడే నాకు ప్రాబ్లం అర్థమైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏమీ అర్థం అవ్వట్లేదు అదే ఆయన ప్రాబ్లం ఓకే సో మేబీ అలా చెప్తే స్త్రీ కొంచెం తన వేజ్ ఏమైనా మార్చుకుంటుందేమో అలా అయితే కొంతమంది హౌస్ మెంబర్స్ కి దగ్గర అవుతుంది లేకపోతే ఏమో చెప్పలేము ఆర్ బాబా ఇస్ ఆల్సో ప్లేయింగ్ హిస్ గేమ్ ఏమో విత్ స్త్రీ నో ఓకే అండ్ యూ రాహుల్ పునర్నవి గురించి ఏం చెప్తారు ఇట్ వాజ్ గేమ్ ప్లాన్ గేమ్ స్ట్రాటజీ అని అంటారు జనాలు అట్రాక్ట్ చేయడానికి లేకపోతే రియల్లీ సంథింగ్ ఒక ఫ్రెండ్షిప్ లేకపోతే బియాండ్ దట్ ఉంది అంటారు బియాండ్ ద ఒక అలగడము ఒక తిట్టడము ఒక వెళ్ళిపోవడము ఎస్పెషల్లీ ఎక్కువగా నేను పున్నులోనే చూస్తాను అది అంటే పునర్నవి అలా తిట్టడము రాహుల్ అంత పెద్దగా ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే రియాక్ట్ అయిపోతాడు అలుగుతాడు కాబట్టి అదొక్కటే నేను పున్ను ఎక్కువ రియాక్ట్ అవుతూ చూశాను నేను రాహుల్ ఏంటంటే ఇలా చెప్పావా అలా చెప్పావా అని అలా అంటాడే తప్పితే ఆయన్ని ఆయన ఎప్పుడు అంటే ఒక విషయంలో పునర్నవి ఫుల్ గట్టిగా అరుస్తుంది ఒక రోజు అదే చెప్తున్నాను మీకు చాలా తెలీదు మీకు చాలా విషయాలు తెలీదు సో ఒకరోజు ఎందుకో గట్టిగా పు పున్ను ఏంటి అలా కంపేర్ చేస్తావు నీకు అసలు బుద్ధుండే కంపేర్ చేస్తున్నావా నువ్వు ఎందుకు కంపేర్ చేయాలి అది ఇది అని చెప్పి నేను కిచెన్లో ఏదో చేస్తున్నాను సో శిల్పగారు ఇటు రండి మీతో మాట ఉంది మీరు వచ్చి కూర్చోండి అంటే దేనికి దేనికి చెప్పండి లేదు టాపిక్ అంతా మీ గురించే ఉంది సో మీరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి అయితే ఏదో టాస్క్లో చూడు ఆమె నిన్న మొన్న వచ్చింది ఆమె బా బాగా ఆడుతుంది తను ముట్టుకుంటే అంటే శ్రీముఖి నన్నేమన్నదంటే నువ్వు కొంచెం ఓవర్గా ముట్టుకుంటున్నావు ఓవర్గా చేస్తున్నానంట నేను టాస్క్లో దయ్యం టాస్క్లో కొంచెం ఓవర్గా గా ఇచ్చేసానంట అది చెప్పింది నాకు అయితే నేను అన్న అంటే ఇంకో ఇంకో విషయం కూడా పునర్నవి కూడా ఏం చెప్పిందంటే నాకు చోకింగ్ అనిపించింది మీరు ముట్టుకునేటప్పుడు అయితే ఆ వాటర్ టాస్క్లో నాతో ఏమేం చేశారో నేను కంప్లైంట్ చేస్తే ఇంత కంప్లైంట్ చేయొచ్చు నేను టాస్క్ అని వదిలేశానే సరే అప్పటికి నేనేమన్నాను చోకింగ్ అన్న పదము మీరు వాడారు కాబట్టి నేను ఐఎమ్ వెరీ సారీ అంటే బ్రెత్లెస్నెస్ కదా చోకింగ్ అంటే ఏంటి యూఆర్ నాట్ ఎబుల్ టు బ్రీత్ సో చోకింగ్ అన్నంత ఒకవేళ అనిపించి ఉంటే నో హార్డ్ ఫీలింగ్స్ నేను సారీ చెప్తున్నాను మీకు కానీ సారీ చెప్పినంత మాత్రం నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నా తప్పు ఒప్పుకున్నట్టు కాదు సో ఈ డిస్కషన్ ఒక రోజు ముందు అయ్యింది మరి అది కూడా చూపియాలి కదా సార్ కరెక్టేనా అది కూడా చూపియాలి కదా సరే అది అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ రవి సారీ రాహుల్ చెప్తున్నాడు పునర్నవికి నెక్స్ట్ డే మార్నింగ్ చూసావా అసలు ఆ టాస్క్ లో అలా అయితే ఆ టాస్క్ లో శిల్ప గారు ఎంత కంప్లైంట్ చేయాలి చూడు అసలు శిల్ప గారిని చూసి నేర్చుకోవాలి ఎక్కడ కంప్లైంట్ చెయ్యలేదు ఆ ఇంత పుట్టుకున్నంత మాత్రమే ఇంత సీన్ చేశారు మీరు అని ఏదో చెప్పుకొచ్చాడంట నువ్వు ఎలా కంపేర్ చేస్తావు నన్ను శిల్పతో అని చెప్పేసి పెద్ద గొడవ వాళ్ళకి రోజు అప్పుడు నేనే నేనేం చేశాను సరే ఆయన ఏదో చెప్పాడు అప్పుడు కూడా నేను నేను హీటప్ అవ్వలేదు సరే ఆయన ఏదో చెప్పాడు ఆయనకు తోచింది ఆయన చెప్పాడు ఆయనకి ఏమనిపించింది అది చెప్పాడు సో ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అన్న నేను ఎలా లీవ్ ఇట్ చేస్తామండి ఎలా ఇది చేస్తామండి అని అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇలా కొన్ని సంఘటనల్లో తిన రియాక్షన్స్ ఎక్కువ అనిపించింది కానీ రాహుల్ కొంచెం రాహుల్ కూడా రియాక్ట్ అవుతాడు తక్కువేం కాదు బట్ కొంచెం అబ్బాయి కదండి కొంచెం సటిల్ గా కొంచెం మెల్లిగా అలా పునర్నవి అయితే కొంచెం ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు ఫైర్ బ్రాండా ఫైర్ బ్రాండ్ అంటే ఫైర్ లో కూడా ఒక అన్నం ఉంటుంది ఫైర్ లో కూడా ఒక చూస్తే ఎంత డ్యామేజ్ చేస్తుందో అంతే ఇప్పుడు దివాళీ అప్పుడు అది డ్యామేజ్ చేస్తుంది కానీ ఫైరే అది హోప్ అక్కడ ఓన్లీ ఫైర్ మాత్రమే కనిపిస్తుంది మీకు అంటే ఓన్లీ అలగడము తిట్టడము యునో షార్ప్ గా రియాక్ట్ చేయడము అదే కనిపిస్తా ఉంది నాకు సరే అప్పుడప్పుడు ముద్దుగా అలగడము అవన్నీ కూడా ఉన్నాయి బట్ మోస్ట్లీ నాకు ఇందాక ఆ టాస్క్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దొంగల టాస్క్ అసలు మీతో జరిగిందంతా ఎవ్రీథింగ్ వాజ్ ఫేర్ ఎనఫ్ అని అంటారా మీరు ఫేర్ అండ్ అంటే అది టాస్క్ అండి మరి నన్ను ప్రెస్ చేసినా నన్ను గట్టిగా పట్టుకున్నా అది నా చాయిస్ తో నేను వచ్చాను ఎవరు ఫోర్స్ చేయలేదు కదా వచ్చినప్పుడు అది ఆడాలి అమ్మాయా అబ్బాయా ఆఫ్ కోర్స్ అ మదర్ ఆఫ్ టూ కిడ్స్ నా బాడీలో డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది టూ సర్జరీస్ అయిపోయాయి కాబట్టి బట్ స్టిల్ ఐ గేవ్ అ టఫ్ ఫైట్ నేను వదలలేదు ఎక్కడ కూడా అయితే అమ్మాయి కదా ముట్టుకోవద్దు అబ్బాయి కదా ఇలా కాదు అని చెప్పడానికి లేదు అలాంటప్పుడు ఒకవేళ అలాంటి ఆలోచన కనుక ఆడియన్స్కో లేకపోతే మాకు వచ్చి ఉంటే మరి అలాంటప్పుడు గేమే బాయ్స్ అండ్ గర్ల్స్ మా డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి బట్ వెన్ ఇట్ ఇస్ అ టాస్క్ ఆ గర్ల్ కార్డ్ యూస్ చేయడానికి లేదు సో నాతో ఏం జరిగింది అంటే యా నాతో చాలా అగ్రెసివ్ గా ఆడారు అందరూ బట్ ఐ విల్ నాట్ కంప్లైంట్ అది అది టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరు ఆడింది కాబట్టి దాంట్లో మాట్లాడడానికి లేదు బట్ మీకు కూడా లోపల హార్ట్ ఫీలింగ్స్ లేవా అంటే అది అనకపోయినా కూడా అంటే నన్ను స్టమక్ ప్రెస్ చేసిన వెంటనే నాకు కొంచెం కష్టంగా అనిపించిందండి అవన్నీ మనం ఇంకా చెప్పలేము లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ సో బయటికి రాగానే నేను వరం పట్టుకొని ఏడ్చేశా వరుణ్ నాకు రెండు సర్జరీస్ అయ్యాయి కదా మీరు అక్కడే పట్టుకొని ప్రెస్ చేశారు అంటే మీరంటే ఆలీ ఉన్నాడు పక్కన రాహుల్ ఉన్నాడు బట్ ఏం అనలేదు నేను అక్కడే ప్రెస్ చేశారు కొంచెం కష్టంగా అనిపించింది అన్నాను అంతే ఆ తర్వాత వరుణ్ వెళ్ళి ఈ విషయం ఆలీకి చెప్పాడంట సో ఆలీని ఆలీ కూర్చొని ఉంటే నేనే వెళ్ళాను ఆలీ నువ్వు మస్తు పట్టుకున్నావురా అరే నీది ఈ ఏమంటారు గ్రిప్ చాలా టెరిఫిక్గా ఉందిరా అసలు అంటే అవును గారు ఇప్పుడే చెప్పారు మీకు రెండు ఆపరేషన్స్ అంట కదా అదేనండి ఇప్పుడే చెప్పారు అంటే పర్వాలేదు అది నువ్వు టాస్క్లో భాగంగా ఆడావు ఇట్స్ ఓకే ఐ హ్యావ్ నో ఇష్యూస్ అని చెప్పా లేదు నేను అప్పుడు గలాట చేయాలేమో ఆ గలాటయే కావాలేమో వీళ్ళకి కదా మేబీ నిజంగా అంటే దాని తర్వాత ఇలా ఉంటుందంటే ఇలా మేము అన్నట్టు అలా సెటిల్డ్ ఎవ్రీథింగ్ గేమ్లో భాగంగా అని కాకుండా నిజంగా మీరు చెప్పినట్టు ఆ గొడవలు ఇలా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి జనరల్లీ ఇలాంటి గొడవలు చేసుకుంటూ పోతే ఎక్కడెండవ్వాలి అది ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అక్కడ ఇక్కడ రియాక్ట్ అవ్వాలి ఇక్కడ అబ్బాయి కావాలని ఏం చేయలేదు టాస్క్ లో భాగంగా ఆయన గ్రిప్ ఎక్కువ ఉంది ఆయనకు పవర్ ఎక్కువ ఉంది ఆయన ఇలా పట్టుకొని లాగితే తప్పేంటి కానీ మిమ్మల్ని అందరూ సెంటర్ చేసినట్టు అనిపించలేదు అంటే అంత మంది అబ్బాయి చుట్టూ లేదు సెంటర్ అంటే నేనే సెంటర్ పాయింట్ అండి టాస్క్ లో నేనే కదా ఇంపార్టెంట్ అక్కడ నేనే అక్కడ క్వీన్ దొంగలకి రాని నేనే కాబట్టి తప్పదు కొంతమంది సేవ్ చేయడానికి లాగుతున్నారు కొంతమంది తీసుకెళ్ళడానికి లాగుతున్నారు అక్కడ మధ్యలో కబాబ్ అది కబాబ్ ని ఇలా ఇలా అంటారు చూడండి ఎగ్జాక్ట్లీ నా పొజిషన్ అలాగే ఉండింది కానీ అక్కడ తప్పు పట్టడానికి లేదు ఎవ్రీ వేర్ ప్లేయింగ్ దర్ టాస్క్ మీరు వచ్చి వరుణ్ణి హక్ చేసుకొని ఏడ్చారు కదా అప్పుడు ఏంటి పెయిన్ వల్ల లేకపోతే బాధ ఏంటండి ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పూల్లో ఉన్నాను మొత్తము హ్యాండ్స్ అన్ని ఉబ్బిపోయాయి స్విమ్మింగ్ పూల్లో స్పిట్ ఏరియా ఉంటది అక్కడికి వెళ్ళి నేను పట్టేసుకున్నాను నన్ను లాగుతున్నారని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కట్ అయిపోయింది దానికన్నా ముందు రోజు నా గోరు ఊడిపోయింది సో నేను మొత్తం రైట్ హ్యాండ్ నాకు పని చేయట్లేదు అలాంటిది షివర్ అవుతున్నాను మధ్య మధ్యలో హిమజ వచ్చి బకెట్ నీళ్ళు వేసేస్తోంది నా మీద సో దట్ అంటే టాస్క్ లో భాగంగా నన్ను డివియేట్ చేయడానికి అయినా నేను గ్రిప్ వదల్లేదు సో ఇంత చేశాక కూడా నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను అప్పుడు వరుణ్ అన్నాడు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారని చెప్పి అందరు క్లాప్ చేశారు నా కోసం అది చూపియాలి కదండి మరి సరే తర్వాత వరుణ్ ఏమన్నాడు మీరు ఇంత బాగా ఆడారు వచ్చిన మొదటి రోజు ఇంత ఇంత హార్డ్ టాస్క్ ని ఇంత బాగా ఆడారు మీరు గివ్ అప్ చేయలేదు ఈ టాస్క్ కనుక మనం గెలిస్తే మీరే మాకు క్యాప్టెన్ అది చాలా పెద్ద విషయం కదండి ఆ మాట అది చూపిలేదు సో టాస్క్ రద్దయిపోయిన తర్వాత అయ్యో నాకు ఇంత పెయిన్లో కూడా ఇంత భరిస్తూ నేను ఈ టాస్క్ ఆడానే నేను ఏమో క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉండేదేమో నెక్స్ట్ వీక్కి చి ఇంత ఆడాక ఇంత ఇదైపోయానా అసలు ఏంటండి ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఆడుతున్నాం ఆ టాస్క్ నన్ను లాగి నన్ను పీకి ఇక్కడ అక్కడ దొర్లి కింద పడిపోయి వర్షం పడుతుంది సో ఐ డిట్ సో మచ్ పాటు అందరు ఈక్వల్లీ హార్డ్ వర్క్ చేశారు కానీ నేను వచ్చిన రోజు ఇంత హార్డ్ వర్క్ చేశాను లాస్ట్లో టాస్క్ రద్దయిపోయింది అయ్యో ఎందుకు ఇలా అయ్యింది మధ్యలో పెయిన్ హెడ్ ఫుల్ బాడీ అంతా ఉబ్బింది మొత్తం మీరు చూసినట్లయితే కొన్ని ఎపిసోడ్స్ లో మొత్తం బాడీ అంత స్వెల్లింగ్ వచ్చేసింది నాకు అంటే వాటర్ టెంపరేచర్ వల్ల అదంతా సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తెలుస్తుంది కదండి చూపిస్తే కూడా బాగుండే అవునవును అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు దానికి అంటే అందరూ క్లాప్ చేసింది కావచ్చు మీరు అన్నట్టు ఆ రెస్పెక్ట్ ఆ మాటలు కొంత చూపించినా మీరు చేసిన దానికి మీకు ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఎలిమినేట్ అయినందుకు బాధపడట్లేదు నేను సరే ఓట్ వేయడానికి పబ్లిక్ దగ్గర టైం లేదు నాలుగు రోజులే టైము వీళ్ళు యాభై రోజుల నుంచి ఉన్నారు యాభై రోజుల నుంచి ఎంత మంది పబ్లిక్ వాళ్ళకి ఓట్ ఉంటారు నాకు నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది సరే ఈ నాలుగు రోజుల్లో ఓటు వేయలేకపోయారేమో సరే అనుకుని బయటికి వచ్చాను ఎపిసోడ్ చూసాకే కొంచెం